ఈడబ్ల్యూఎస్ కోట సరైందే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది ఇందులో రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతేం లేదు నూట మూడవ సవరణ చెల్లుబాటు అవుతుంది అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు రిజర్వేషన్లు నిర్వధికంగా కొనసాగకూడదు వీటిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది మూడు రెండుతో పది శాతం కోటాను సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పును వ్యతిరేకించిన సీజీఐ మరో న్యాయమూర్తి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల రిజర్వేషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది విద్యా ఉద్యోగాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో చేసిన నూట మూడవ రాజ్యాంగ సవరణకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మూడు రెండుతో ఆమోద వేసింది ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు జస్టిస్ దివినేష్ మహేశ్వరి జస్టిస్ బేలాయం త్రివేది జేబీ పార్టీ పార్థివాలలో ఈడబ్ల్యూఎస్ని ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించడం సహేతుకమైన వర్గీకరణగా పేర్కొన్నారు ఈ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని అన్నారు మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటపై అభ్యంతరం లేదని చెప్పారు కానీ ఇందులోంచి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పేదలకు మినహాయించడం సరికాదంటూ రాజ్యాంగ సభను తన తీర్పులో కొట్టివేశారు జస్టిస్ భట్ అభిప్రాయంతో ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు లలిత్ తీకి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగ అవకాశాలు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం నూట మూడవ రాజ్యాంగ సవరణ తెచ్చింది దీనికి పార్లమెంటు ఉభయ సభలు అదే ఏడాది జనవరిలో ఆమోదం తెలిపాయి ఈ సభరను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నలభై పిటిషన్లు దాఖలై దీనిపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం మూడు కీలక అంశాలను లోతుగా పరిశీలించింది ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన నూట మూడవ రాజ్యాంగ సవరణ సూత్రాలకు విరు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమా ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన పేదలను విస్మరించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించినట్ట ఈ సవరణ వల్ల యాభై శాతం కోటా పరిమితిని దాటినట్టు అవుతుందన్న అన్న ప్రశ్నలపై దృష్టి సారించింది మెజార్టీ తీర్పునిచ్చినటువంటి ముగ్గురు న్యాయమూర్తులు తమ తీర్పులో వీటికి సమాధానం ఇచ్చారు అన్నటువంటి వార్తని అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన దుర్మార్గం చేస్తూ ఉంటాడు కులాల వారీగా రెచ్చగొడతా ఉంటాడు అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది ఈనాడు జ్యోతి చివరికి తాము చేస్తున్నది అంతకంటే దిగజారుడు వ్యవహారం అనడానికి సజీవ సాక్ష్యం ఇది ఇప్పటికైనా కాపులకు ఐదు శాతం ఇస్తారా అగ్రవర్ణాలు ఆర్థికంగా వెలుగుబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించడానికి సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుంది పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటలో కాపు